హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే మాదాపూర్ నారాయణ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? ఒక ఆత్మహత్య తర్వాత ముందే మరొక ఆత్మహత్య. ఎస్, ఒక మహిళ వార్డెన్ రీసెంట్గా ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆమె ఎందుకు చేసుకుంది? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలయ్య సార్. హలో సార్. సార్, రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ బ్యాక్ ఒక అబ్బాయి నారాయణ కాలేజీలో ఉరేసుకుని చనిపోయాడు. బట్ అది ఇంకా అలానే ఉంది. ఒక మరొక మహిళ వార్డెన్ ఇప్పుడు ఊరేస్తుంది, అసలు నారాయణ కాలేజీలో ఏం జరుగుతుంది? యా, 10 డేస్ కూడా కాలేదు, 1 వీక్ మ్యాక్సిమం. బైపీసీ చదువుతున్న అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా వాళ్ళ బంధువులు అమ్మ నాన్న అందరూ కూడా ఆరోపించారు. మాకు అసలు ఇన్ఫామ్ చేయలేదు. ఇన్ఫామ్ చేయకుండానే బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిపోయారు. అసలు ఎవరు సమాధానం చెప్పట్లేదని మీడియా వెళ్తే కూడా ఎవరు అఫీషియల్గా నారాయణ కాలేజ్ నుంచి వచ్చి సమాధానం ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. అంటే మేమేమి చెప్పం, మీ వల్ల ఏం చేసుకోండి అన్న బిహేవియర్తోనే వాళ్ళు ఉన్నారు. మీడియాకి కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా మేము జవాబుదారి కాదు అన్న పద్ధతిలోనే ఉన్నారు. అప్పుడే కానీ కొంత చర్యలు తీసుకొని ఉంటే ఇది జరిగి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఏమీ మారలేదని అర్థమవుతుంది. అప్పుడు కూడా ఏంటంటే ప్రధాన కారణం ఆ అబ్బాయి చనిపోవడానికి బుల్లీయింగ్ అంటాం. బుల్లీయింగ్ అంటే కాలేజీలో ర్యాగింగ్ పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు ఏడిపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళని వేధించడం కావచ్చు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు స్విగ్గీ నుంచి వాడు ఫుడ్ తెచ్చుకున్నాడని ఆ కుర్రాడు వాళ్ళు వేధించారు సీనియర్స్. దాంతో వాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంటే గ్రీవెన్సెల్ కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డీల్ చేయడానికి ఒక కమిటీ కానీ ఏవి లేవు అక్కడ. దాంతో అబ్బాయి పోయి ఏం చేయాలో తెలియక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కేసు కూడా ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి నుంచి వచ్చి ఒక అమ్మాయి ఇక్కడ డిగ్రీలో చేరింది నారాయణ కాలేజీలో. డిగ్రీ చదువుతూనే అసిస్టెంట్ వార్డెన్గా ఇంటర్మీడియట్ పిల్లలకి ఆ అమ్మాయిని పెట్టారు వీళ్ళు. సో ఆ అమ్మాయి ఆ పని వన్ మంత్ నుంచి ఈ పని చేస్తుంది. 1 మంతే వచ్చింది, జాయిన్ అయింది. అంతకుముందు కూడా అమ్మాయి హాస్టల్లో ఉండే చదువుకుంది. హాస్టల్స్ కొత్త కాదు అమ్మాయికి. కానీ ఇక్కడ 1 మంత్ నుంచి బిగినింగ్లో బాగానే ఉన్నిందని వాళ్ళ అమ్మ నాన్న చెబుతున్నారు. ఆ తర్వాత అమ్మాయి నిన్న ఫ్రైడే, మొన్న నైటు, థర్స్డే నైటు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నాకు జ్వరం వచ్చింది, ఎందుకు ఏమైందమ్మా, ఎందుకు తడిచావా ఏమన్నా అంటే, లేదమ్మా ఆశ అక్క నన్ను భయపెట్టింది, దానివల్ల నాకు జ్వరం వచ్చేసింది అంటే, అయితే వచ్చేసే అమ్మా ఇంటికి వచ్చేసేయి, రెస్ట్ తీసుకో అంటే, నేను ఒక 2 రోజుల్లో పర్మిషన్ అడిగి వస్తానమ్మా అని చెప్పిందంట. అదే ఆ అమ్మాయితో లాస్ట్ మాటలు. ఆ తర్వాత మార్నింగ్ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్ పక్కన ఒక హుక్ ఉంటుంది, ఆ హుక్కి వేసుకుంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆ హైట్ చూస్తే కూడా చాలా హైట్ ఉంది, ఈ అమ్మాయికి అందే ఇది కూడా లేదు, మరి అట్లా అంత హైట్లో ఎలా వేసుకుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. బంధువులు, వాళ్ళ బ్రదర్ అడుగుతున్నాడు ఆ ప్రశ్న. ఎందుకంటే అతను వెళ్ళి పరిశీలించి చూసి వచ్చాడు, అంత హైట్ కూడా లేదు. సో ఏదో జరిగింది. ఆ అమ్మాయి రెండోది ఆశక్క భయపెడుతుందని చెప్తుంది. ఏమైంది మాకు చెప్పలేదు. రెండోది అమ్మాయి ఆల్రెడీ హాస్టల్లో ఉండే చదువుకుంది, బ్రైట్ అమ్మాయి, ధైర్యం ఉన్న అమ్మాయి, ఆత్మహత్య చేసుకునే అంత పెరిగింది కాదు, ఏదైనా ఉంటే మాకు చెప్తుంది, భయం అనేది కూడా చెప్పింది ఆల్రెడీ అని వాళ్ళు అంటున్నారు. ఏంటంటే ఇదే ఇందాక చెప్పుకున్నట్టే, ఇప్పుడు అమ్మాయిని ఎవరో భయపెట్టారు, దాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో అన్నీ చెప్తే వాళ్ళు ప్రతిదీ వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారని కూడా వీళ్ళు ఇళ్లలో వాళ్ళని ఎందుకు బాధ పెట్టేదని అనుకుంటారు చాలామంది స్టూడెంట్స్, పిల్లలు. సో అందువల్ల కాలేజీలో ఈ మెకానిజం పెట్టడం అనేది మినిమం అసలు. ఎందుకంటే ఒక కాలేజ్ ఉన్నప్పుడు ఆ కాలేజీలో ఖచ్చితంగా బుల్లింగ్, ర్యాగింగ్, రకరకాల వేధింపులు అనేవి ఉంటాయి. అది ప్రతి కాలేజీలో ఉంటుంది. కాలేజీలో అట్లాంటివి ఉన్నప్పుడు ఇటువంటి ప్రైవేట్ కాలేజీలో, ఎందుకంటే ఇది ఒక జైల్లాగా నడుపుతారు వీళ్ళు, బయటికి వదలరు, వాళ్ళకి బయటికి అసలు పంపించరు, ఫోన్లు వాడినివ్వరు. ఇటువంటి ఒక కండిషన్లో వాళ్ళకి అవుట్లెట్ ఏముంటుంది? ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పుకోలేరు. పిల్లలతో చెప్పుకున్నా కూడా వాళ్ళు పోయి వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎవరైతే వేధించారో వాళ్ళకి చెప్తారు, నీ గురించి చెప్తా ఉండాలి, దాంతో ఇంకా డబుల్ చేస్తారు వాళ్ళు. సో ఇలాంటి ఒక వేధింపులనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో చేయకూడదు. అలో చేసిన ఒకవేళ వాళ్ళకి తెలియకుండా ఎవరైనా జరిగినా దాన్ని ఇమీడియట్గా రిపోర్ట్ చేసే మెకానిజం ఒకటి ఉండాలి. పనిష్మెంట్లు సీరియస్గా ఉంటాయనుకున్నప్పుడు చేయరు అది.
సో ఎక్కువ భాగం మనం చూస్తున్నప్పుడు రెండు కారణాలతోనే ఆత్మహత్యలు కాలేజీలో జరుగుతున్నాయి. ఒకటి, ఎడ్యుకేషనల్ ప్రెజర్ ఉండడం, వాళ్ళ మీద ఒక ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు కడుతున్నారు ఇంట్లో వాళ్ళు, లక్షల లక్షలు కాలేజీలకు కడుతున్నారు, మనం చదవకపోతే ఈ డబ్బులంతా వేస్ట్ అన్న ఒక ప్రెజర్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ మధ్యకాలంలో పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఎక్కువ భాగం ఇంజనీరింగ్ చదివించాలని. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే బీటెక్ చదివితే ఇమ్మీడియట్గా జాబ్స్ వచ్చేస్తాయనే పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వేరేవేవి కూడా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీస్ అంటే డిగ్రీలో ఏ సోషల్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఈ సబ్జెక్టులు తీసుకున్నామన్నా లేదా లిటరేచర్ తీసుకున్నామన్నా ఎవరు ఇవాళ ప్రోత్సహించరు. అందరూ కూడా ఏంటంటే బైపీసీ, ఎంపీసీ. బైపీసీ కూడా ఈ మధ్య కష్టమే, ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్లు రావట్లేదు. ఒకవేళ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా పీజీకి అస్సలు కష్టంగా ఉంది. సో అందుకని ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇది ఈజీ మెథడు, ఏది బీటెక్ చేయగానే ఏదో ఒక జాబ్ అయితే ముందు వస్తుంది అన్న దాంట్లో అందరిని బీటెక్లోకి తరిమేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంపీసీల్లో చేర్పించడం చేస్తున్నారు. దాంతో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు, ఇష్టం లేకుండా సబ్జెక్టు ఎక్కదు మైండ్లోకి. రెండోది ఒక నిరసన ఉంటుంది దీని పట్ల, నన్ను ఫోర్స్గా చేస్తున్నారని. అందువల్ల కూడా చదవడం మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. సో ఒక ప్రెజర్ ఉండిపోతుంది వాళ్ళకి, ఏం చేయాలో లైఫ్లో అనేది గందరగోళంగా ఉంటుంది. వాళ్ళకేమో ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది. సో అందువల్ల ఆ ప్రెజర్కి తోడు ఇదంతా కూడా పేరెంట్స్ పెట్టే ప్రెజరు. ఇంకా కాలేజీలేమో వాళ్ళని జైల్లాగా బంధించేసి వాళ్ళకి అవుట్లెట్ లేకుండా, ఎవరితో చెప్పుకోవడానికి లేకుండా వాళ్ళని లిటరల్గా వాళ్ళు జైలే అది, హాస్టల్స్. నేను కూడా వెళ్ళి చూశాను, మా ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే ఓకే అసలు బయటికి పంపిరు. ఫోన్లు కూడా ఏదన్నా ఉంటే కూడా దాచిపెట్టుకుంటారు ఎక్కడైనా, అది కూడా పసిగట్టేదానికి ఒక టీం ఉంటారు వాళ్ళు. ఇట్లా వాళ్ళని ఒక నిర్బంధ వాతావరణంలో ఉంచడం వల్ల వాళ్ళకి సఫోకేషన్ పెరిగిపోయి ఆత్మహత్యలకి దారితీస్తున్నాయి. రెండవ కారణం బుల్లీయింగ్. ఈ బుల్లీయింగ్ అనేది ఈ ఎక్కువ మనకి నారాయణ కాలేజీలో కనిపిస్తుంది. ఈ మధ్యకాలపు ఆత్మహత్యలన్నీ కూడా బుల్లీయింగ్ వల్లే జరుగుతున్నాయి. మొన్న జరిగిన స్టూడెంట్ది కానీ ఈ అమ్మాయిది కూడా అలా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ అమ్మకి చెప్పింది ఆసక్తి నన్ను భయపెడతా ఉంది అని చెప్పి, అందుకే జ్వరం వచ్చిందని. సో ఇది జరిగింది. జరిగినా కూడా మార్నింగ్ జరిగితే 1:30 వరకు వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. అడిగితే మీ ఫోన్ కలవలేదు అన్నారంట. ఆమె వేరే వాళ్ళతో నేను మాట్లాడుతూనే ఉన్నాను, నా ఫోన్ కలవకపోవడం ఏంటి, నా ఫోన్ ఉంది, మా హస్బెండ్ ఫోన్ ఉంది, అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఫోన్ ఉంది, 3 ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నెంబర్స్. వీళ్ళు డైల్ చేసింది పోలీసులు వాళ్ళు టైమింగ్స్ చెక్ చేస్తారు కదా సార్? సో వీళ్ళు చేయలేదు. అంటే పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయట్లేదు. ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఉండే ఇన్ఫ్లుయెన్సులు వేరు నారాయణ కాలేజ్ అనగానే. మామూలు స్కూళ్ళు మామూలు దీంట్లో అయితే సీరియస్గా ఎంటర్ అయిపోయి చేస్తారు. ఇక్కడ ఎంటర్ కావడానికి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలనే పరిస్థితి. అందువల్ల ఏంటంటే పోలీసులు కూడా ఇక్కడ ఏమి మాకేం కంప్లైంట్ ఏలేదు, ఆశ పేరే లేదు మా కంప్లైంట్లో అని చెప్తున్నాడు ఆ సిఐ మీడియాతో మాట్లాడుతూ. వీళ్ళు మీడియా వాళ్ళు అడిగారు, ఇట్లా ఆశ అని చెప్తున్నారు కదండి, మీరు ఆ వైపుగా ఏమన్నా విచారించారా, ఎవరు ఆమె ఆశ అని అడిగితే మాకేం తెలియదండి, మేము ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు తాపీగా ఉన్నారు, ఇవన్నీ పెద్ద విషయం కాదులే అన్నట్టుగా ఉన్నారు పోలీసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.